ఈరోజు అతను వచ్చి పార్టీలో చేరితే జగన్మోహన్ రెడ్డి గారు అవినాష్ గారి ఇంటికి వెళ్ళి తీసుకొచ్చాడు. నేను ఒకటే అడుగుతున్నా, ఇందాక మాజీ మంత్రి దేవినేనోమ ఆడంటాడు సన్నాసి సన్నబియ్యం ఇస్తానని చెప్పాను. ఎవడ చెప్పాను? ఈ అమ్మ మోడీకి వచ్చి చెప్పాను సన్నబియ్యం ఇస్తానని. నాణ్యమైనటువంటి బియ్యం ఇస్తాము అని మేము అసెంబ్లీలో ప్రకటించాం. నాణ్యమైనటువంటి బియ్యం ఇవ్వాలంటే మేము ప్యాడీ అంటే ధాన్యం కొనాలి. ధాన్యం ఎప్పుడు కొంటాం? మే 30 అధికారంలోకి వచ్చాం. ఈ నెలలో 20 నుంచి ప్యాడీ అందుబాటులోకి వస్తుంది ధాన్యం. మేము వాటిని తీసుకుని వాటిలో క్వాలిటీ బియ్యాన్ని తీసుకుని వాటిని బ్యాగుల ద్వారా ప్రజలకు అందిస్తాం ఏప్రిల్ నుంచి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు మేము చెప్పాం. శాంపిల్గా ఈ ఎదవలో చంద్రబాబు నాయుడు ఓమా ఈ బొచ్చు భోషాణంగాళ్లు కొన్నటువంటి బియ్యాన్ని ధాన్యాన్ని పండించి రీసైక్లింగ్లో కొన్నటువంటి బియ్యం మా దగ్గర ఉంది ఇప్పుడు స్టాక్. అవి తింటాకు పనికిరాదు. వాటిల్లో మంచి బియ్యాన్ని ఏర్పడి ఒక జిల్లాకి పనికొచ్చేటువంటి పరిస్థితి ఉంది. వాటిని శ్రీకాకుళం జిల్లాలో ఎత్తున్నాం. నేనేమైనా బియ్యం తయారు చేస్తానా? నువ్వు కొన్న చెత్త చేద్దామే చెత్త. వీడికి సన్నబియ్యం ఇస్తానని చెప్పానంట. 5 అయింది ఏం చేస్తున్నావు అంటున్నాడు. నువ్వు 14 నీ ముఖ్యమంత్రిగా మీ నాయకుడు చంద్రబాబు నాయుడు ఉన్నాడు, ఏం చేశాడు? గుడ్డు కూరలు పొళ్ళుతాడు. అప్పుడు ఎందుకు అలా లుచ్చా మాటలు మారుతావు లుచ్చగా? అదేవిధంగా ఉమా గురించి చెప్పాలంటే అన్నదాస్త రాజకీయాల్లోకి వచ్చాడు. డైరెక్ట్గా వచ్చావా? వదిన అడ్డం పడుతుందని చెప్పి వదిన కూడా చంపావు. అన్న చచ్చిపోతే వదిన చంపి రాజకీయాల్లోకి వచ్చినటువంటి నీళ్ళంటే లుచ్చాగాళ్ళకే ఇందిరాగాంధీ 2 సీట్లు ఇచ్చింది, మంత్రిని చేసింది. నువ్వు మంత్రి అయితే ఎన్టీఆర్ పిల్లనిచ్చాడు. పార్టీ పెట్టగానే వచ్చావా? కాంగ్రెస్ లో ఉండి రామారావు రంగులేసుకునేవాడు, డ్రామా ఆర్టిస్ట్. అమ్మ ఆదేశిస్తే ఇందిరా రామారావు మీద పోటీ చేస్తానని చెప్పి ప్రగల్భాలు పలికి ఓడిపోయి కాంగ్రెస్ పార్టీలో రామారావు చేతిలో 3 వెళ్లి తెలుగుదేశం పార్టీలో చేరావు. ఏ అప్పుడు పోరాటం తెలలేదా నీకు? అప్పుడు తల్లి లాంటి పార్టీ అనిపించలేదా నీకు కాంగ్రెస్ పార్టీ? నీకు 2 ఎమ్మెల్యే సీట్ ఇచ్చి మంత్రి పదవిస్తే నువ్వెందుకో వదిలేసా? ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.